Powerful people make places. హాయ్ హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్ వరల్డ్. ఈరోజు మనం ప్రపంచంలో ఎక్కడా లేని కేజీఎఫ్ రెస్టారెంట్కి వచ్చేసాము. ఈ కేజీఎఫ్ రెస్టారెంట్ బెంగళూరులోని సహకార్ నగర్లో ఉంది. మనం ఎన్నో రకాల థీమ్ రెస్టారెంట్ చూసింటాం, లైక్ రోబోట్ రెస్టారెంట్, ట్రైన్ రెస్టారెంట్, కానీ ఇలాంటి థీమ్ రెస్టారెంట్ మనం ఎక్కడా చూసిందాం? మనం లోపలికి రాగానే ఏదైనా సినిమా సెట్టింగ్కి వచ్చామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడ చూసినా 3D పోస్టర్స్ అనే ఉంటాయి, వాటిని చూస్తే మనం నిజంగానే ఏదైనా గోల్డ్ మైన్ కేవ్లోకి వచ్చామా అని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చాలా రకాల గన్స్ అయితే పెట్టింటారండి, వాటిని తీసుకొని మనం హ్యాపీగా ఫోటోషూట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గోల్డ్ బిస్కెట్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూడడానికి చాలా రియల్గా ఉంటాయి. ఇక్కడ స్టెన్ గన్ చూసారా, కేజీఎఫ్ సినిమాలో లాంటిదే గన్ ఇక్కడ పెట్టారు. అండ్ పైకి చూస్తే హెలికాప్టర్ కనిపిస్తుంది, పక్కనే ఇక్కడ ఒక మాక్టైల్ సెక్షన్ కూడా ఉంది, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. పైన మొత్తం ఖాళీగా ఉందని మాత్రమే అనుకోవద్దండి, యాక్చువల్గా ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ మొత్తం ఫిల్ అయితేనే సెకండ్ పార్ట్లోకి మనకి డైనింగ్ అలౌ చేస్తారు. అండ్ మధ్యలో ఇలా ఒక పార్టీ హాల్ కూడా ఉంది. ఇక్కడ మెనూ కార్డ్ చూడండి ఎంత ఇన్నోవేటివ్గా ఉందో. ఫస్ట్ 2 పేజెస్ మొత్తం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటే కేజీఎఫ్ హిస్టరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అదంతా చదివి మీకు బోర్ కొట్టించకూడదు కాబట్టి మేము డైరెక్ట్గా మెనూలోకి వెళ్ళి ఫుడ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాము. పర్టికులర్గా ఇక్కడ శ్రావణ మాసం అవడంతో నా కోసం నేను వెజ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను, మా వారు నాన్ వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. అండ్ వెజ్లో నేను గోబీ మంచూరియా అండ్ వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నానండి. మా వారు ఇంకా బాబు కలిసి ఇక్కడ చికెన్ లాలీపాప్స్, బటర్ రోటీ, వాటితో పాటు డ్రాగన్ చికెన్ అయితే ఆర్డర్ చేశారండి. అండ్ ఇక్కడ మాక్టైల్స్ ఫేమస్ కాబట్టి మేము ఒక ఫేమస్ మాక్టైల్ అయితే ఆర్డర్ చేసాము. స్పైస్ ఉంది చాలా, కొంచెం సాసెస్ ఎక్కువ అనేది కనిపిస్తూ ఉంది. ఓవరాల్ టేస్ట్ అయితే ఓకే ఓకే బాగుంది. మేమే కాదండి, మా అబ్బాయి కూడా మాతో పాటు ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మెయిన్ ఇక్కడ అంబియన్స్ చాలా బాగుంది, ఇలాంటి అట్మాస్ఫియర్లో కూర్చొని తింటూ ఉంటే ఆ ఎక్స్పీరియన్సే వేరు. నా పక్కన చూసారా ఒక గోల్డ్ బిస్కెట్ బాస్కెట్ అయితే ఉంది, అండ్ అలా కూర్చొని తింటుంటే ఏదో రాయల్టీ ఫీలింగ్ అనేది వస్తుంది అన్నమాట. చూసారు కదండి, అన్ని ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చాలా బాగున్నాయి, వాటితో పాటు అంబియన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ఈ కేజీఎఫ్ రెస్టారెంట్ అయితే విజిట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ ఫాలోయింగ్. బాయ్ బాయ్.